హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ అయితే జనసేన పార్టీని టీడీపీ పార్టీ పూర్తిగా అనగదొక్కడానికి చంద్రబాబు నాయుడు గారు వ్యూహం రచిస్తున్నట్లు ఒక వార్త అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన వార్తా పత్రికలో ఈరోజు రావడం జరిగింది సో ప్రస్తుతం ఈ వార్త బాగా సెన్సేషనల్ అవుతుంది సో ఇదే విషయం అంత పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సో వైసీపీ జనసేన టీడీపీ ఈ మూడు కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పోరాడుతున్న పార్టీలు అయితే ఇందులో జనసేన అలాగే టీడీపీ ఈ రెండు కూడా పొత్తులతో ఉన్నాయి అది అందరికీ తెలిసిందే వీళ్ళిద్దరూ కలవకముందే వైసీపీ వీళ్ళిద్దరినీ ఒకటి చేసి దాడి చేసింది రెండు పార్టీలు ఒకటే అంటే ఎక్కడ కలుస్తాయన్నా లేకపోతే కలవకూడదన్న విషయం అర్థం కాలేదు ఇప్పుడైతే ఒక విషయం వెలుగులోకి తీసుకొచ్చింది జనసేన పార్టీని పూర్తిగా తొక్కడానికే టీడీపీ ప్లాన్ చేస్తుందని సో అది ఎంతవరకు వాస్తవం మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది అసలు వీళ్ళిద్దరిని కలిపేలా చేసింది ప్రయత్నం చేసింది వైసీపీ దత్తపుత్రుడని ప్యాకేజ్ స్టార్ అని వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నారని ఊరికే రెచ్చగొట్టి రెచ్చగొట్టు వదిలేశారు బట్ రెచ్చగొట్టడంలోనే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే స్టాండ్ చెప్పారు ఏం చెప్పారు ప్రభుత్వ వ్యతిరేక ఓట్ని ఎట్టి పరిస్థితిలో చేల్చబోను ఇదే మాట చెప్పాడు ఆయన అవును ఆ మాట చెప్పాడు ఆ మాటకే కట్టుబడి ఉన్నాడు ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యిందో వీళ్ళు కలవడం ఈజీ అయ్యేలా చేశారు వైసీపీ వాళ్ళే ఇప్పుడు ఎప్పుడైతే కల కలిసే కలిశారో సర్వేలు విషయం పక్కన పెడితే టీడీపీకి మంచి మైలేజ్ వచ్చేసిందిగా టీడీపీ స్తబ్దుగా ఉన్న టీడీపీ శ్రేణులన్నీ కూడా యాక్టివేట్ అయిపోయాయిగా వైసీపీ శ్రేణులన్నీ కూడా తలపట్టుకుంటున్నాయిగా ఎవరు అనవసరంగా కెలుక్కున్నారా చంద్రబాబు గారిని అనవసరంగా అరెస్ట్ చేశారా చేయకపోయినా బాగుండేది మన పథకాలతో ముందుకెళ్ళే వాళ్ళం ఎంతో కొంత బతిమాలి అడుక్కునే వాళ్ళం ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేకుండా చేసాడు కదా మన అధినేత అని వైసీపీ శ్రేణులే గుసగుసలు ఆడుకుంటున్నాయి గుసగుసలు ఏంటి వాస్తవమేది కదా మళ్ళీ ఇప్పుడు కలిసిపోయాయి కాబట్టి సర్వేలన్నీ అవే చెప్తున్నాయి కాబట్టి దాని స్ట్రాటజిక్ ప్లానర్ కూడా పరోక్షంగా విమర్శలు చేస్తున్నాడు ఏంటి మీరు ఎంతసేపు పథకాలు అయితే రెవెన్యూ లేకపోతే రాష్ట్ర పరిస్థితి మనుగడ కష్టమే అని మరి ఇవన్నీ కాబట్టి ఏదో ఒకటి చెప్పాలిగా ఏదో ఒకటి చేయాలిగా ఎవరికీ లేని రిపోర్ట్ సాక్షికి ఎలా దొరికిందండి అంటే మళ్ళీ కలిసిపోయారు భయం వచ్చేసింది పోతామని డిసైడ్ అయిపోయారు కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేయాలి జనసేన శ్రేణులను తొక్కేస్తున్నారు అని ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకో రెండు రోజులు ఇంకో వైరల్ వస్తుంది ఏంటి తెలుసా జనసేన నుంచి ఒక మా ఎవడో ఒక నాయకుడు మాట్లాడారు యాక్చువల్గా జనసేన వాడు కాదు వీళ్ళు క్రియేట్ చేసిన నాయకుడు కానీ కండువా మాత్రం జనసేన జనసేనది ఉంటుంది టీడీపీ అలా చేయడం కరెక్ట్ కాదు మేము ఆ స్థానం మీద ఆశించాము ఆ స్థానానికి మాకు ఇస్తా అనుకుంటే టీడీపీకి ఇచ్చేశారు మా నాయకుడు ఎలా ఒప్పుకున్నాడు మా నాయకుడు ఎలా ఎంత అమ్ము అమ్ముడిపోయాడు నేను బాధతో బయటకు వచ్చేస్తున్నాను అని చెప్పి ఆ వస్తాడు చూడండి అదే జరగబోతుంది తెలిసిపోయింది ప్లాన్ తెలిసిపోయినాక ఇంకా ఇందులో ఆశ్చర్యం ఉండదు కొత్తగా ఉండదు కదా ఇంకోటి ఇంకోటి పచ్చకొండ వేసుకుని వస్తాడు ఆడొచ్చిచ్చా ఈ కాకినాడ మాకిద్దాం అనుకున్నాను కానీ జనసేన పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబుకి ఇస్తున్నారు కాకినాడ స్థానం నేను చాలా ఆశలు పెట్టుకున్న ఇన్నాళ్ళు టీడీపీ అంటే ఏదో అనుకున్నాను నన్ను తొక్కేశారు నేను ఆ పార్టీలో ఆ జాతి కాదు కాబట్టి నాకు ఛాన్స్ ఇవ్వలేదని చెప్పి ఇంకొకటి వస్తారు చూడండి ఛాన్స్ ఉంది కదా ఇంకా మూడు నాలుగు నెలలు ఉంది కదా ఎక్కువ అయితే మెల్లగా డ్రేమ్ గేమ్ స్టార్ట్ చేసేవారు ఇప్పుడు ఇంకా ఈ గేమ్ స్టార్ట్ చేస్తారు సో ఇప్పుడు నాకు నేను మామూలు మనిషి నాకే అర్థం అయిపోయిందంటే మీరు మీ మిగతా వాళ్ళకి అర్థం కాదా మీకొక్కడు గుర్తుపెట్టుకోండి పేరుకే విశ్లేషకులు జర్నలిస్టు అని అంటున్నారు కానీ మాకు మాకన్నా మనందరికన్నా మేధావులు సామాన్యుడు ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో ఉండే సామాన్యుడు మీరు చూడండి అంటే నేను సరదాగా సెలవులకి పండగలకి ఊరు వెళ్ళి వెళ్తుంటాను కదా ఊర్లో చెట్టుకి రచ్చబండి ఉంటుంది ఆ రచ్చబండ దగ్గర లేదంటే గడ్డి కుప్పల దగ్గర చిన్న చిన్న బెంచీ ఇలా కట్టుకుంటారు ఆ ఊరికే సార్ తీసి మాట్లాడుకోవడానికి ఈవినింగ్ పూట అలా చెరువుకి వెళ్ళడని కాలకృత్యాలు తీసుకోవడానికి చెరువు వైపు వెళ్ళడం మాట్లాడినప్పుడు అలాంటి దగ్గర చిన్న చిన్న మీటింగ్ లాగా అవుతుంటాయి కదా వాళ్ళు క్యాజువల్గా పెద్ద పెద్ద డెసిషన్ కూడా వాళ్ళ నోట్లో వింటుంటాను నేను అరే ఇక్కడ లోకల్గా ఉన్నాడు పేరుకి నేను హైదరాబాద్లో ఉన్నాను మనకు అన్నీ తెలుస్తాయి కదా అనుకుంటున్నాం కాదు వాడు ముందే తెలుసుంటుంది వాడే గెస్ట్ చేస్తాడో లేదంటే చీకట్లో బాణం వేస్తాడో లేదంటే వాడు ఊహించి చెప్తాడో తెలియదు కానీ అది వాస్తవం అని సో పచ్చిగా చెప్పాలంటే ఎర్రిపప్పలం మేము అపర మేధావులు సామాన్యుడే గ్రౌండ్లు ఎండ్ ఎండ్ యూజర్ అంటారు వాడిని ఎండ్ యూజర్ వాడు ఎండ్ ఓటర్ వాడే వాడికి తెలిసినట్టు మనకు తెలియదు సో ఇది ఎన్ని జిమ్మిక్లు ప్లే చేసినా వాడికి ఒక క్లారిటీ ఉంటుంది పచ్చకండువా చేసినంత మాత్రమే టీడీపీ వాడు నీలం కొండవా వేసుకున్నంత మాత్రమే వైసీపీ వాడు రే ఎరుపు కండు ఎరుపు తెలుపు కండుగా ఉన్నంత మాత్రాన జనసేన వాడవని ఉండదు కాబట్టి ఈ గేములు ఇవన్నీ కూడా ఆరోపిస్తుంది ఆరోపిస్తుంది ఆరోపిస్తూనే ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఎస్పెషలీ మీరు సాక్షి పేపర్ అన్నారు కాబట్టి ఒకసారి కిరణకుమార్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయాక ఓల్డ్ సిటీలో ఒక ముస్లిం బాలికల పాఠశాల దాని దుస్థితి అని చెప్పి సాక్షి పేపర్లో వేశారు ఓకే వేస్తే ఏముందంటే చూడండి కిరణకుమార్ గారి ప్రభుత్వం ఎంత దో హీనంగా ఉంది కనీసం పట్టించుకోవట్లేదు కొన్ని సంవత్సరాలుగా దీని పరిస్థితి ఎలాగే ఉందని చెప్పి సాక్షిలో ఎడిషన్లో వచ్చింది హైదరాబాద్ ఎడిషన్లో కదా వచ్చింది ఒరే పాపం బాలికల పాఠశాలకి ఇంత దారుణంగా ఉంది ఓల్డ్ సిటీలో ఎవరు పట్టించుకోవట్లేదు ప్రభుత్వమే కదా పట్టించుకోవాలి అని చాలామంది అనుకున్నారు కానీ ఒక సామాన్యుడి నేను ఇలాగే మాట్లాడితే ఆడన్నాడు అరే కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు వచ్చాడు మొన్న వచ్చాడు కదా ఆయన ముఖ్యమంత్రిగా ఇంతకుముందు ఎవరు సీఎం ఇదే సాక్షి పేపర్ తా వానర్ తండ్రేగా రాజశేఖర రెడ్డి గారు సీఎం మరి మరి ఆయన అంతకుముందు ఐదేళ్ళు చేశాడు మొన్న రెండు నెలలకి చనిపోయాడు రెండోసారి గవర్నమెంట్ వచ్చాక మరి అప్పుడు ముఖ్యమంత్రి పట్టించుకోలేదా ఈ స్కూల్ గురించి అరే కరెక్టే కదా నాకు బుర్ర గ్రి తిరిగింది కరెక్టే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు అనడానికి వీళ్ళు ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్న సోకాల్డ్ సబ్ ఎడిటర్లు సోకాల్డ్ కాపీ రైటర్లు ఎవరైతే ఉన్నారు జర్నలిస్టులు మరి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్గా కదా ఆయన అక్కడ మరి ఆ బాలికల పాఠశాల ఆయన ఉద్ధరించవచ్చు కదా అంటే సామాన్యుడు ఎంత లాజికల్గా సింపుల్గా ఆలోచిస్తాడో చూడండి మరి ఈ ఆలోచన అక్కడ సోకాల్డ్ సబ్ ఎడిటర్లకి సోకాల్డ్ చీఫ్ ఎడిటర్లకి సోకాల్డ్ కాపీ రైటర్లకి లేదంటారా ఆలోచన మరి ఉన్నా కూడా పర్లేదులే మనం ఏదో మనం మటుకు మనం సెలవు డబ్బా కొట్టుకుందాం అని చెప్పేశారా అర్థమైంది కదా అంటే సో అలాగ వచ్చినప్పుడు మీరు అంటున్న ఏదైతే ప్రామాణికం తీసుకున్నారో ఆ ప్రామాణికం నేనైతే విశ్వసించట్లేదు అది గేమ్ అనే వాళ్ళకి కూడా తెలుసు టీడీపీ శ్రేణులకి వైసీపీ శ్రేణులకు కూడా తెలుసు ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు గారు సో హ్యాండ్ రైటింగ్ సంతకంతో ఏవో కొన్ని కొన్ని పత్రాలు అందరు కార్యకర్తలకు వెళ్ళాయంట అది తీరా చూస్తే లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు అది నాయుడు గారు ఎవ బాబు గారు ఎవరికి సంతకం పెట్టలేదు అది ఊరికే ప్రతిపక్షాలు కుట్ర ఇది ప్రత్యర్థులు కుట్ర ఇది మీరు అవే నమ్మొద్దు ఇదంతా కూడా మళ్ళీ ఈ మహానుభావుడు చేసిన పని అన్నట్టుగా లోకేష్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు మరి ఇదేం నమ్మాలి చెప్పండి సో కాబట్టి సామాన్యులు ఎంత క్లారిటీగా ఉన్నారా ప్లే చేస్తున్నారా ట్రిక్స్ ప్లే అంతే మరి ఆల్రెడీ ఊరికే రచ్చగొట్టారు దత్తపుత్రుడు ప్యాకేజ్ ఇస్తారు అందుకే చంద్రబాబుకి సపోర్ట్గా ఉన్నాడు లేదంటే అప్పుడే మేము గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళం రెండు వేల పద్నాలుగులో ఇవన్నీ చెప్పుకొచ్చారు ఇప్పుడు కూడా ఏంటి పవన్ కళ్యాణ్ కూడా మొదటి నుంచి ఏం చెప్పాడు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాడు అంతే కదా ఎండగట్టిసరికి ఏమన్నారు ఈయన చంద్రబాబుకు సపోర్ట్గా మాట్లాడుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారండి ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నాం మనం ఒకడు తప్పు చేశాడు నేను వేలెత్తి చూపించాను మీరు నాకు సపోర్ట్ ఇచ్చారనుకోండి వెంటనే వాడేమంటాడు అరే మీరు నువ్వు వాడు ఒకటైపోయారు కదా మీరిద్దరు ఈవినింగ్ సిట్టింగ్లో కూర్చున్నారు కదా అందుకే ఆడు సపోర్ట్ ఇస్తున్నావు కదా అని అంటారు అట్లా చేసేస్తున్నారు వాడు చేసిన తప్పే తప్పని చెప్పగానే ఈడు ఈడు సిట్టింగ్లో కూర్చున్నారా ఈడికిడికి అండర్స్టాండింగ్లో ఉన్నారా ఈడికిడికి మనీ లావాదేవీలు ఉన్నారా అందుకే సపోర్ట్ ఇస్తున్నారా సర్వసాధారణ మనుషులు కూడా మాట్లాడుకుంటున్నారు కదా సో అలాగే ప్రభుత్వ వ్యతిరేకత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఎండగట్టారో వీడి టీడీపీకి తొత్తు టీడీపీకి ప్యాకేజ్ ఇస్తారు టీడీపీకి దత్తపుత్రుడు అన్నట్టు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేయడమే కాదు మంత్రులతో అనిపించారు కూడా అన్న ఓకే ఇప్పుడు అదే ఏమైంది కలిశారు కలిశారు కానీ భయం స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ విడగొట్టాలి ఏమో విడివిడిగానే పోటీ చేసేలా చేయాలి అంటే మెల్లగా నిప్పు వెలిగించాలి వాళ్ళలో కొంతమంది మనుషులు కూడా వాళ్ళు ఉంటారు అదేదో సినిమాలో ప్రభాస్ సినిమాలో అంటాడు ఒక కోటి రూపాయలు ధర దిగుతాడు రెండు కోట్లు దిగుతాడు ఇంకోటి ఐదు కోట్ల ధర దిగుతాడు ఎంత లేదని పది కోట్లకి ఎవరు దిగుతాడు రాని అట్లా మనీ చూపించి కూడా తగ్గొట్టే వాళ్ళు ఉన్నారు అలాంటి మనుషులు కూడా ఉన్నారు లోకంలో ఓకే ఎస్పెషల్లీ రాజకీయాల్లో ఉన్నారు సో అవన్నీ నేనైతే బోటకం అని అనుకుంటాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్